రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన ప్రతి రైతుకు 15,000 పెట్టుబడి సహాయం, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం జరుగుతుందని జిల్లా అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యకులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నేడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నేడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం 8 సంవత్సరాల పాలనలో కనీస వసతులు కల్పించిందా అని ప్రజలను అడుగుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం పనులు చేస్తామో ప్రజలకు వివరించారు. ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని, రైతులకు కౌలు రైతులకు ఎకరాకు పెట్టుబడి సహాయంగా 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు. సొంత ఇంటి నిర్మాణానికి భూమి ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. అనంతరం చెల్మెడ గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, ఉమ్మడి మండలాల పార్టీ అధ్యక్షులు లింగంగౌడ్ శ్యామ్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతారావు, కిసాన్ సెల్ నిజాంపేట పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్ రాజేశ్వరి, జిల్లా యూత్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పంజాబ్ మహేందర్ మధుసూదన్ రెడ్డి, చింతల స్వామి నరేందర్, మహేష్ మారుతి, వినోద్ సులేమన్, ఆగుల బాలయ్య, నారాగౌడ్ విఠల్, శ్రీనివాస్ రెడ్డి, రమావత్ రాజు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కార్యదర్శి సుప్రభాతరావు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారు, రామాపేట మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్రెడ్డి గారు, మండల పార్టీ టౌన్ అధ్యక్షులు చింతల యాగిరి గారు, కౌన్సిలర్ అనిల్ గారు, మహేందర్ గారు, మారుతి గారు, నరేందర్ గారు, మహేష్ గారు, వినోద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము గారు, మహేందర్ రెడ్డి గారు, కల్వకుంట సర్పంచ్ కృష్ణవేణి మసూదారెడ్డి గారు, మరియు ఇంకా మిత్రులు అనిల్ కౌన్సిలర్ అండ్ మా మెదక్ జిల్లా సారీ పాత్రిక మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ నిజాంపేట గ్రామంలో వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో గ్రామ గ్రామాన తిరుగుతూ ఇవాళ నిజాంపేట చలమడ గ్రామానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. నిజాంపేట్ టౌన్ లో గ్రామ గ్రామం ఇంటింటికి తిరిగి డిక్లరేషన్ పంచుకుంటూ డిక్లరేషన్ లోని వివరాలు కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? ఈ 8 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కనీస విక్రయమైన కనీస వసతులు వచ్చినాయా? మీకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చినాయన్నాయి? ప్రజల దగ్గరికి పోయి ప్రజలను మోటివేట్ చేస్తూ మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2,500కు వరి ధాన్యం కొంటా ఉన్నారు. ఇక్కడ మన దగ్గర 1,960 రూపాయలు కొంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొక్కజొన్నలు కానీ వరి కానీ 2,500 రూపాయలకు కొనడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే సొంత జాగా ఎవరికున్నా ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంతకుముందు ఇందిరమ్మ గృహాలకు ఎలాగైతే ఇచ్చినామో ఇప్పుడు కూడా అలాగే ఇస్తామో అని చెప్పి డిక్లరేషన్ లో ఆ రోజు వరంగల్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము వివరించడానికి ఇవాళ నిజాంపేట గ్రామంలో కానీ చల్మడ గ్రామం కానీ తిరగడం జరుగుతూ ఉంది. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయితే ప్రజల బాగోగులెట్లున్నాయి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా, మా నిజాంపేట గ్రామంలో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకోవడానికి మేము వస్తే ప్రతి వారగట్టుకు ఏ వారగట్టుకు పోయినా సమస్యలు ఏకరు పెడతా ఉన్నారు. వాళ్ళు హామీలు ఇచ్చిన 3 ఎకరాల భూమి రాలేదు, డబల్ బెడ్రూమ్ ఊసే లేదు, ఉద్యోగం రాలేదు, నిరుద్యోగ బుద్ధి లేదు, కొత్త పెన్షన్లు లేవు, కనీసం డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, అసలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాలు అవ్వలేదు. అసలు మీ టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తామా అని చెప్పి కూడా ప్రజలు వాపోతా ఉన్నారు. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయలేరు కదా? కనీసం నిజాపడ మండలి ఏర్పడి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు దాటగా ఇంతవరకు కనీసం మీరు ఒక్కటి కూడా పక్క పోవడం జరిగిన పాపన అవ్వలేదు. మా స్థానిక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీ ఆఫీస్ లేదు, జూనియర్ కాలేజీ లేదు, కనీసం పిల్లలు చదువుకోవడానికి పిల్లలు ఆడుకోవడం క్రీడా ప్రాంగణాలు